ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కోసం రాష్ట్రానికి ఏదో అన్యాయం జరుగుతుందని రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని రాష్ట్రం అప్పులపాలైపోతుందని రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులు ఏదో దుర్వినియోగం అయిపోతున్నాయని అధికారికంగా కొన్ని లెక్కలు చెప్తున్నామని అనధికారికంగా కొన్ని లెక్కలు చెప్తున్నామని అనేక అంశాలు విశాఖపట్నం కోసం రాష్ట్రం కోసం అనేక అంశాలు మాట్లాడడం మనందరం కూడా చూసాం వాస్తవానికి వారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల లేకపోతే బాబు గారి జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షులయ్యారో అర్థం కావట్లేదు మాకు ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పెద్దలకో లేదా మిగిలినటువంటి వారో గతంలో కొన్ని సందర్భాల్లో మాట్లాడుండొచ్చు కానీ ఈ రోజు చిన్నమ్మ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మరిది గారి స్క్రిప్ట్ చదివినట్టు ఉంది తప్ప వారు సొంతంగా మాట్లాడినట్టుగా మాకైతే ఎక్కడ అనిపించట్లేదు ఎందుకంటే ఈ స్క్రిప్ట్ ఎక్కడికి వెళ్ళినా ఈ సినిమాయే కనబడతా ఉంది ఆయన బండెక్కి అది మాట్లాడినా లేదా ఇవి పదవి తీసుకొని ఇవి మాట్లాడినా లేదా ఇంకో దగ్గర ఆయన మాట్లాడినా అన్నీ కూడా ఎక్కడికక్కడ స్క్రిప్ట్ మాత్రం ఎక్కడ తేడా ఉండట్లేదు ఒకవేళ చిన్నమ్మ గారు వారికి రాష్ట్రంలో రాజకీయాలు చేయాలన్నటువంటి తపన కానీ లేకపోతే ఇంకోటి కానీ ఉండి ఉంటే అసలు వారికే వారి తండ్రి గారు పెట్టినటువంటి పార్టీ ఉంది కదా తండ్రి గారు పెట్టినటువంటి పార్టీ ఏమో మరిది గారు నడుపుతారు వీరు వేరే పార్టీలో ఉండి మరిది గారు చెప్పినటువంటి మాటలు ఈవిడ మాట్లాడతారు ఏటొచ్చి తిరిగి తండ్రి గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని మరిది గారు నడుపుతున్నటువంటి రాజకీయ పార్టీని రేపు ఎలాగన్నా అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఇంకో రాజకీయ పార్టీలో ఉండి మాట్లాడడం ఎందుకు నాకు తెలియక అడుగుతాను అదేదో వీరు కూడా ఆ పార్టీలోకి వెళ్ళి మరిది గారిని పక్కన పెట్టి ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు అయిపోయి వాస్తవానికి వారసులు ఎవరవుతారు తండ్రి ఆస్తులకి అయితే కొడుకు అవ్వాలి లేకపోతే కూతురు అవుతారు లేకపోతే ఇద్దరు సమానంగా కొడుకు కూతురు సరే కొడుకుల సంగతి పక్కన పెడదాం ఆయన ఎలాగ పిల్లని ఇచ్చాడు కాబట్టి తప్పదు ఆయనకి మాట్లాడడానికి లేదు అవకాశం లేదు కనీసం పోని మీ భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే రింగ్ మాస్టర్ ఎన్టీ రామారావు గారి దగ్గర పార్టీని నడపాలన్నా పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏది చేయాలన్నా సరే వెంకటేశ్వరరావు గారి తాలూకు సలహా లేకుండా పార్టీ నడిచేది కాదు అటు కేంద్రంలో ఒక ఆలోచన నిర్ణయం తీసుకోవాలన్నా లేదా రాష్ట్రంలో పార్టీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అటువంటి మీ భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని ఈ మాయిల్ పకీరు మీ మరిది గారు ఈ మాయిల్ పకీరు మాయలో పడి చివరికి రాజకీయంగా ఏం చేశాడు అనేటువంటిది మీ అందరికీ తెలుసు ముఖ్యంగా మీకు తెలుసు మళ్ళీ ఆ మాయలో మీరు కూడా పడిపోయి మీ రాజకీయ భవిష్యత్తుని మీ వారిలా చేసుకోవాలనుకోవడం మీకు తాపత్రయం ఆ రకంగా తాపత్రయం ఉంటే మేమేం చేయలేం ఈరోజు రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలు మాట్లాడారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పథకాల గురించి అమ్మవడిస్తున్నారట లేదా జగనన్న విద్యా దీవెన లేకపోతే రైతు భరోసా లేకపోతే ఇంకోటి ఇవన్నీ మధ్య నుంచి వస్తున్నటువంటి ఆదాయం నుంచి ఇస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఏం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ఎక్కడా కూడా మద్యపానం లేదా ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ విభాగాల నుంచి కొన్ని దగ్గర నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది కమర్షియల్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది వివిధ విభాగాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూస్ అనేటువంటివి జనరేట్ అవుతాయి ఈ జనరేట్ అయ్యేటువంటి క్రమంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసేటువంటి క్రమంలో పథకాలు అమలు చేస్తుంటాం ఈ అమలు చేసేటువంటి ప్రక్రియలో ఇదేదో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి డబ్బుల నుంచి ఇచ్చేస్తున్నాం కొన్ని పథకాల్లో అయితే ఈరోజు ఉదాహరణకి మధ్యాహ్న భోజన పథకం ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి 2021-22 సంవత్సరంలో 400 కోట్ల రూపాయలు వచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందంత మధ్యాహ్న భోజన పథకం కోసం ఈరోజు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 400 కోట్లు వస్తే రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది
మరి మిగిలిన 1100 కోట్లు మీరు ఇచ్చిందా? ఈ రకమైనటువంటి వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి రెవెన్యూస్ ని ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా ఖర్చు పెట్టేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ట్యాక్స్ రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి ట్యాక్సెస్ నుంచి ఇచ్చిస్తున్నావు కదా, కొత్తగా ఏమైనా ప్రింట్ చేసి ఇస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్ పార్ట్ ఆఫ్ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి రెవెన్యూస్ నే మళ్ళీ తిరిగి రాష్ట్రాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంటుంది. కొని ఆ రకంగా వ్యత్యాసం వేసి చూస్తే మనం కట్టేది ఎంత మనకు వచ్చేది ఎంత అనేటువంటి చూస్తే ఒకసారి ఆ రికార్డ్స్ అన్ని ఒకసారి తీస్తే మేము చర్చకు సిద్ధం. మీరు నార్త్ ఇండియాలో వస్తున్నటువంటి కొన్ని రాష్ట్రాలకు కానీ లేదా మిగిలిన సౌత్ ఇండియాలో వస్తున్నటువంటి రాష్ట్రాలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక మనం కట్టేది ఎంత మనకు వస్తుంది ఎంత అనేటువంటిది దాని మీద చర్చకు సిద్ధం. కానీ నాకు తెలిసి ఇవన్నీ మీ కేంద్రంలో ఉన్నటువంటి మీ రాజకీయ పార్టీయో మీ ప్రభుత్వం నుంచి చెప్పినటువంటి లెక్కలుగా నాకైతే కనబడట్లేదు. మీరు మాట్లాడినటువంటి మాటల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరిది గారి మాటల్లా కనబడుతున్నాయి తప్ప మీ పార్టీ చెప్పినటువంటి విషయాలు గానో లేకపోతే మీ పార్టీ మాట్లాడినటువంటి మాటలుగా మాకైతే ఎక్కడ కూడా అది మాకు అనిపించట్లేదు. ఈరోజు అనేక అంశాలని మిగిలినటువంటి విశాఖపట్నంలో భూముల మీద ఉన్నటువంటి శ్రద్ధ రాష్ట్రం మీద లేదు, ఏంటి మీ మరిది గారు ఉన్నప్పుడు జరిగినటువంటి అంశాలని ఆ రోజు ఎందుకు మీరు మాట్లాడలేదు? ఆ రోజు కూడా ఇదే భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కదా మీరు. మీరు బాబు గారు జనతా పార్టీలోకి మారిపోయిన తర్వాత మీకు ఇప్పుడు ఇవన్నీ సమస్యలు గుర్తొస్తాయి. మీకు చిన్నమ్మ గారికి ఇప్పుడు రాష్ట్రంలో ఏవో ఇబ్బందులు జరిగిపోతున్నాయి, ఏవో ఇబ్బందులు ఈ ప్రాంతానికి నష్టం జరిగిపోతుందని చెప్పి ఇప్పుడు మాట్లాడతారు. ఏ ఇదే ప్రాంతం నుంచి ఇదే విశాఖపట్నం నుంచి 5 సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి మీకు విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలని చెప్పి ఒక పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? మళ్ళీ పైపెచ్చి నిన్న వచ్చి అంటారు ప్రభుత్వం భూమి ఇస్తే ప్రభుత్వం భూమి ఇవ్వట్లేదు అందుకని పెట్టట్లేదు. చెప్పండి, రేపు చెప్పమనండి. కేకే లైన్తో కూడినటువంటి పూర్వపు ఉన్నటువంటి వాల్టైర్ డివిజన్ని ఉంచుతూ రైల్వే జోన్ని మేము ప్రకటిస్తామని చెప్పి చెప్పండి. నేను సీఎం గారిని ఒప్పించి 24 గంటల్లో కావాల్సినటువంటి భూమి ఇచ్చేటువంటి బాధ్యత నాది. ప్రభుత్వంలో మంత్రిగా చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 24 గంటల్లో భూమి ఇస్తాం. చెప్పమనండి కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పమనండి. వాల్టైర్ డివిజన్తో కూడినటువంటి విశాఖ రైల్వే జోన్ని ప్రకటిస్తున్నాం, ఇదిగో స్థాపించండి, ఇదిగో మాకు ఇన్ని ఎకరాలు భూమి కావాలని చెప్పి చెప్పమనండి. 24 గంటల్లో ముఖ్యమంత్రి గారిని కలిసి ఒప్పించి 24 గంటల్లో భూమి ఇచ్చేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. దాదాపు 2.5 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం జరుగుతూ ఉంటే దాని గురించి మాట్లాడలేదు. నేను దాని గురించి ఎందుకు మాట్లాడలేదమ్మా చిన్నమ్మ? దాని గురించి ఎందుకు స్పందించలేదమ్మా చిన్నమ్మ? మీరు ఏ మీరు ఇదే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారే, ఈ ప్రాంత ప్రజల తాలూకు ఇబ్బందులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి తెలిసే మీకు అత్యంత సమీప బంధువైనటువంటి గీతం కాలేజీలో 40 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? కొన్ని 1000 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయిపోతే మీ మరిది గారి ప్రభుత్వంలో ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు సమస్యలు గుర్తురాలేదు? ఇదే 2014లో భారతీయ జనతా పార్టీ, బహుశా నాకు గుర్తుండి ఆ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ మేనిఫెస్టో ఇదే విశాఖపట్నంలో ప్రకటించారు. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి చెప్పారు. ఏమైపోయింది? మాట్లాడమనండి, చెప్పమనండి, సమాధానం చెప్పమనండి. ఎందుకు అంతలా అడుగుతున్నా ఎందుకు స్పందించట్లేదు చెప్పమనండి. ఏ మీ మరిది గారు స్పెషల్ ప్యాకేజీకి మాకు హోదా అవసరం లేదు, ప్యాకేజ్ ఇస్తే చాలని చెప్పి ఒప్పుకున్నారు కాబట్టి మీరు కూడా దానికే దాంతో ఏకీభవిస్తారా? ఈరోజు జరుగుతున్నటువంటి చేస్తున్నటువంటి అప్పులకి ఈ రాష్ట్రంలో క్రియేట్ అవుతున్నటువంటి అసెట్స్ ఎక్కడా కూడా కనిపించట్లేదు.
చేస్తున్నటువంటి అప్పులకి క్రియేట్ అవుతున్నటువంటి అసెట్స్ కి ఎక్కడ పొంతన ఉండట్లేదు అని చెప్పి మాట్లాడారు మాట్లాడినట్టున్నారు కదా మాట్లాడినట్టు అసెట్ అంటే ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి మీద పేదవాడి తాలూకా జీవన శైలి మారాలని పేదవాడి తాలూకా జీవన విధానం మారాలని పేదవాడు ఎప్పటికీ కూడా పేదవాడిలా మిగిలిపోకూడదు అని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక పథకాల ద్వారా హ్యూమన్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారి మీద ఇన్వెస్ట్ చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది ప్రాంతాలకు మంచి జరుగుతుంది పేదవాడి తాలూకా జీవన శైలి మారుతుంది అని చెప్పి ఈ రోజు అదే మాట నేను చెప్తుంది కాదు నీతి ఆయోగ్ చెప్పింది పావర్టీ అనేటువంటిది గడిచినటువంటి 4 4.5 సంవత్సరాలుగా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ లో డౌన్ ఫాల్ అయ్యిందో అనేటువంటి నీతి ఆయోగ్ చెప్తా ఉంది నీతి ఆయోగ్ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒక సంస్థ కదా మీరు గాని మీ మాయల పకీరు మరిది గారి మాటల్లో గాని ఆయన తాలూకా ఉచ్చులో గాని పడితే మీ భర్త వెంకటేశ్వరరావు గారి లాగే మీ రాజకీయ చరిత్ర కూడా ముగిసిపోతుంది ఆయన ఒక పుస్తకం రాశాడు మీ భర్త వెంకటేశ్వర గారు అప్పటిలో ఒక పుస్తకం రాశారు తర్వాత ఆ పుస్తకానికి రెండో పార్ట్ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మీ మాయల పకీర్ మరిది గారి ట్రాప్లో కానీ మీరు పడిపోతే మీ నాన్నగారు పెట్టినటువంటి పార్టీ ఉంది తిరిగి స్వాధీనం చేసుకోండి ఆ పార్టీ గురించి పోరాటం గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 మధ్య దాదాపు 10 సంవత్సరాలు మీరు మంత్రిగా పనిచేసినట్టున్నారు సరే అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలు ఆ పార్టీకి మీరు స్వస్తి పలికారు ఈ 10 సంవత్సరాలు గడిచినటువంటి 9 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు వారిని మోసం చేసినట్టే రేపు పొద్దున మోడీ గారిని అమిత్ షా గారిని కూడా ఇచ్చేసి మళ్ళీ మీ మరిది గారి మాటల్లో ఆ మాయల్లో పడిపోతే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది